ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీ చెత్త పంచాయతీగా మారిందని పట్టణ స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో కాలువలు చెరువులను తలపిస్తున్నాయని అంటున్నారు. సాగర్నీరు కాలువల పాలై త్రాగునీటి కష్టాలకు మరింతగా పరిస్థితి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా పొదిలి నగర పంచాయతీని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి ప్రజలు సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరారు. బ్యాంక్కి రావాలంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంచెం అనీజీగా అవుతుంది. దీనికి శుద్ధపడి దీన్ని కొంచెం క్లీన్ చేసే మార్గంగా చేయాలని కోరుకుంటున్నాం. అనీజీగా ఉంటుంది. ఈ వాసన బ్యాంకు లోపలికి వస్తుంది. గుడి ప్రాంగణం వచ్చి గుడి భక్తులకు కూడా ఈ ఆటంకం కలుగుతుంది. కనుక దయచేసి దీన్ని శుభ్రపరచంగా విధంగా కోరడం అయింది. ఈరోజు పొదిలి పంచాయతీ పరిస్థితి చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. పొదిలి మున్సిపాలిటీ అయిన దగ్గర నుంచి మున్సిపాలిటీ అని చెప్పి ప్రతిటికి పన్నులు ప్రతిదీ కూడా వాటర్ సప్లై లేవు, పన్నులు అని చెప్పి అయ్యని చెప్పి అందరి దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్కి పోవాలంటే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు రోడ్లు కాలువలు చూసుకుంటే ఎక్కడి కసు అక్కడే, నెక్స్ట్ మొత్తం బజార్లలో మెయిన్ బజార్లలో వేస్తున్నారు. కుక్కలు పందులు తిరిగి ఆ గీతాంజలి లైన్ అయితేమి, ఇంజనీర్ కాలేజీ రోడ్ అయితేమి, కన్సెప్ట్ టీ కొట్టి ఎదురు రోడ్డు మీదనే వేస్తున్నారు. అక్కడ పిల్లలు స్కూల్ పిల్లలు స్కూల్ బస్సులు ఆగే పరిస్థితి, ప్రతివారు కూడా జబ్బులు వచ్చే పరిస్థితి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళతో ఇట్లాంటివి జరగకుండా